ఏంటి డాక్టర్, ఏమీ అర్థం కావట్లేదు. ప్రపంచానికి తెలియని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన శిక్షల్లో ఇది ఒకటి. ఈ గంటని ఎన్నో లోహాలతో కలిపి చేశారు. ఎవరినైనా తిరిగేసి దీని కింద సరిగ్గా కట్టుకొట్టినట్టయితే దాని నుండి వచ్చే సౌండ్ వల్ల మొదటి గంటకి చెవుల్లో ఇయర్ డ్రమ్స్ పోయి ఏవి వినపడదు. తర్వాత ఇంకో రెండు మూతలకి మెదడులో నరాలు చిట్లీ, ఇంటర్నల్ బ్లీడింగ్ మొదలై బీపీ నెమ్మదిగా జీరో అయి ప్రాణం విలవిల్లాడి చనిపోతారు. మరి కట్టి కొట్టడానికి ఇంతమంది ఎందుకు సార్? నాకు అది అర్థం కావట్లేదు. ఎప్పుడు అక్కడ కట్టి ఉన్నవాడు చనిపోయాడో లేదో అని నిర్ధారించుకోవడానికి నేను ఒక్కనే వచ్చేవాడిని. కానీ ఈసారి ఇంతమంది ఎందుకు వచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. తెలుసు కదా, తేడాలు వస్తే ప్రాణాలు పోతాయి. ఫోటోలన్నీ సరిగ్గా రావాలి. ఒకటికి 10 సార్లు జాగ్రత్తగా చూసుకో. ఆ పనులను ఉన్నాను సార్, నాకు వదిలేండి. ఒక కాపరి పోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ పని మీరు కానివ్వండి. జాగ్రత్త. గాబరైందుకు మన బాస్ మరి కాసేపు చచ్చిపోబోతున్నాడు. ఈ ముగింపే ఆయన ఓటమి. జీవితంలో ఓటం నొప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి. రే, నన్ను చూస్తే ఒప్పుకునేవాళ్ళ కనిపిస్తున్నాను అంటావా? అయినా చావు గురించి మాట్లాడుతున్నావు కదా, నిన్ను ఒకటి అడుగుతా, అసలు చావు అంటే ఏంటి? అది నీకు చావకుండానే ఎలా తెలుస్తుంది? త్వరలోనే తెలుసుకుంటా. బాస్ అంటున్నారు, మరి కింద నోటు శిక్ష చేయడం ఏంటన్నా? ఎందుకంటే సంస్థ యొక్క నియమాలు అందరికంటే పైన ఉన్నాయి. ఇంతకీ ఎవరన్నా ఆయన? ఒక జంతువు బలం అది కొరికినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని బట్టి నిర్ధారించబడతాది. ఒక సాధారణమైన మనిషి కొరికితే చదర పొంగులం అంత చోటు మీద దాదాపు 150 పౌండ్ల ఫోర్స్ పడుతుంది. అదే ఒక పెద్ద సింహం కొరికితే దాదాపు 650 పౌండ్ల ఫోర్స్ పడతాది. ఎవరికి పూర్తిగా తెలియని ఆ ప్రపంచంలో చాలా శక్తివంతమైన జంతువులే ఉన్నాయి. కానీ ఒక్కడిని మాత్రం వీటన్నిటికన్నా మించి ఈ భూ ప్రపంచం మీద అత్యంత శక్తివంతమైన జంతువుతో పోల్చుతారు. అది కొరికితే అక్షరాల 40,000 పౌండ్ల ఫోర్స్ పడతాది. 40,000 పౌండ్ల అంటే 100 సింహాలు ఒకేసారి కొరికినట్ట? ఏంటన్నది? దాని పేరే మెగా లోడా. మెగా లోడాన్ అంటే పెద్ద పెద్దోళ్ళు డాన్ అన్నానా? పోనీ అలాగే అనుకో. ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషిది. అతని